జరిమానాను ఎగ్గొట్టాలని ఆరోపించింది. ఫెరా ఉల్లంఘన కేసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రి పార్థసారథికి ఇప్పట్లో ఊరట లభించేలా లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పార్థసారథిని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. ఇదే కేసులో గత వారం ఇచ్చిన స్టేను ఎత్తేయాలంటూ ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో చేసిన తప్పులతో మంత్రి ఇప్పుడు లాభపడుతున్నారని ఈడీ కోర్టు ముందు వాదించింది. ఫెరా నిబంధనలు ఉల్లంఘించిన పార్థసారథి 10 ఏళ్ల క్రితం విధించిన జరిమానాను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారని ఈడీ ఆరోపించింది. చేయాల్సిందంతా కావాలనే చేసిన పార్థసారథి ఇప్పుడు స్టే తెచ్చుకోవటం ఎంతవరకు సబబని ఈడీ హైకోర్టు ముందు వాదనలు వినిపించింది. ఈడీ పిటిషన్ కు వ్యతిరేకంగా మంత్రి పార్థసారథి తరపు న్యాయవాదులు కూడా వాదనలు బలంగా వినిపించేందుకు ప్రయత్నించారు. ఈడీ గతంలో విధించిన జరిమానా సొమ్మును ఇప్పుడు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. ఫెరా నిబంధనలు ఉల్లంఘించటం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం కాదని చెప్పుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలో విన్న హైకోర్టు ప్రస్తుతం ఉన్న స్టేను కొనసాగిస్తూ నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది. శ్రీ వెంకటేశ్వరుడి కంకర్యాలలో కీలకమైన చందనానికి కొరత వచ్చింది. అలంకార ప్రైడ్ అభిషేకానికి కొరత రాకుండా ఉండేందుకు టీటీడీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. శేషాచలం అడవుల్లో శ్రీగంధం చెట్లను పెంచాలని భావిస్తోంది. తిరుమలలో శ్రీవారిని మేల్కొల్పే సుప్రభాతం నుంచి ముక్కోటి దేవతలు సేవించుకునే ఏకాంత సేవ దాకా నిత్య పూజలు ఆరాధనల్లో చందనందే పెద్దపీట. మూల విరాట్కు చందనం పూసి పూజలు చేసే అర్చకులు ప్రతి శుక్రవారం స్వామివారికి జరిపే అభిషేకంలో శ్రీగంధంతో పాటు సుగంధ పరిమళాలను వాడతారు. మూల విరాట్కు పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన చందనం మిశ్రమాన్ని ఆపాదమస్తకం మర్దన చేస్తారు. ప్రతి శుక్రవారం జరిగే అభిషేక సేవకు దాదాపు 5 కిలోలు, వసంతోత్సవానికి 2 కిలోల మేర చందనం వినియోగిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్కి నిర్వహించే శుక్రవార అభిషేక సమయంలో శ్రీవారి మూలవిరాట్ దివ్యమైన రూపానికి చందనం, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలిపిన మిశ్రమాన్ని లేపనంగా లేపనం చేస్తారు. వీటన్నిటికి కూడా విరివిగా చందనాన్ని వాడతారు. స్వామివారి సేవకు ఏడాదికి టన్ను వరకు చందనంను ఉపయోగిస్తున్న టీటీడీ ఈ మధ్య కొన్ని సందర్భాల్లో కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే చందనం లేకుండా స్వామికి కైంకర్యాలు జరపలేదని అంగీకరించిన అర్చకులు భవిష్యత్లో చందనం కొరత రాకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. నిత్య కైంకర్యాలు ఉపయోగించే సందర్భంలో ఇప్పటివరకైతే ఏర్పడలేదు. కొరత ఉన్నమాట ఒకసారి ఏర్పడింది వాస్తవమే. అయితే కైంకర్యానికి లోటు లేకుండా జాగ్రత్తగా దానికి చర్యలు తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు ఆ కొరతను అధిగమించడం జరిగింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇప్పుడు భద్రపరిచి ఉన్నారు కాబట్టి ఇక మీదట కూడా కొరత లేకుండా వైభవంగా జరుగుతుంది ఈ కైంకర్యాలన్నీ. శ్రీవారి ఆర్జిత సేవల కైంకర్యాల్లో శ్రీగంధం పాత్ర కీలకం కాగా టీటీడీ అవసరం మేర కొనుగోలు చేస్తోంది. ఇప్పటి వరకు చందనాన్ని శేషాచలం కొండల్లోని చెట్ల నుంచి సేకరించిన టీటీడీ ఇప్పుడు బయటి నుంచి కొనుగోలు చేస్తోంది. భవిష్యత్ కొరతను ముందుగానే అంచనా వేసిన టీటీడీ ఈ మధ్యనే 54 లక్షల రూపాయలు చెల్లించి 18 టన్నులు కొనుగోలు చేసింది. శేషాచలంలో శ్రీగంధం వనాలను పెంచాలనే ఆలోచనలో ఉంది. శాండల్వుడ్ పెంచాలనే ఉద్దేశంతో ఎక్స్పర్ట్స్ కమిటీని వేస్తాము. కమిటీ వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక బుక్ రూపంగా మాకు తిరుమల కొండలు ప్రశస్తమైనవి, అక్కడ చాలా బాగా వస్తుంది అని చెప్పేసి రికమెండ్ చేశారు. అవి మేము ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ సంవత్సరం నిట్టుగానే లేక వచ్చే సంవత్సరంలో మేము ప్లాంటేషన్ పెట్టగలిగితే మేము మా సొంత అవసరాలకు తీర్చుకోగా కూడా బయట కూడా మేము వివిధ దేవస్థానాలకు సప్లై చేయడానికో లేకపోతే మరి వేరే విధంగా సప్లై చేయడానికి కూడా సెల్ఫ్ సఫిషియన్సీ మేము పొందగలగాలని మేము ఆశిస్తున్నాం. శ్రీగంధం చెట్ల పెంపకం ద్వారా రాబోయే కాలంలో చందన కొరతను అధిగమించవచ్చంటోంది టీటీడీ.
విశాఖ రిషికొండ బీచ్ లో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది. గీతమ్స్ కాలేజీకి చెందిన విద్యార్థులు విహారానికి వచ్చి సముద్రంలో కొట్టుకుపోవడం స్థానికుల్ని కుటుంబ సభ్యుల్ని కలిసివేసింది. విశాఖ రిషికొండ బీచ్ లో విషాదం నెలకొంది. గీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు కొందరు విహారం కోసం బీచ్ కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. కరీంనగర్ కు చెందిన అనురాగ్, హైదరాబాద్ కు చెందిన సింధు, సాయి నితిన్, కరీంనగర్ కే చెందిన అనురాగ్ రెడ్డి, వరంగల్ కు చెందిన సుశీల్, ప్రీతి, నల్గొండకు చెందిన అనూష బీచ్ లో సముద్ర స్నానానికి దిగారు. ఒకసారిగా వచ్చిన అలల తాకిడికి అంతా కొట్టుకుపోయారు. అయితే వీరిలో రాహుల్ అనే విద్యార్థిని స్థానికులు రక్షించారు. డేంజర్ ప్లేస్ అయితే ఇక్కడ మేము ఫొటోస్ స్పాట్ ఫొటోస్ తీసుకుంటాం. అక్కడ నుంచి చాలా మంది విద్యార్థులు కేకలు వేస్తున్నారు సార్, హెల్ప్ హెల్ప్ అని కేకలు వేస్తే మేము చూసాం సార్. చూసి ఇక్కడ నుంచి పరిగెత్తే లోపు అక్కడ ఒక రాహుల్ అని ఒక అబ్బాయి కనబడుతున్నారు. అక్కడ మనకి 7 నెంబర్స్ ఉన్నారని మనకు తెలియదు సార్. రాహుల్ ఒక్క అబ్బాయిని సేవ్ చేసాము. ఆ అబ్బాయి వచ్చాక ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట, మా ఫ్రెండ్స్ ఇలాగ లోపల ఉండిపోయారు. వీళ్ళకి బీచ్ గురించి ఐడియా లేదు. మేము ఇది కూడా మాకు వినాయక చవితి ఎమర్షన్ పాయింట్, ఇక్కడ ఆల్రెడీ ఆల్ ప్రికాషన్స్ చాలా తీసుకున్నాం. కాషన్ బోర్డ్స్ అని, నెక్స్ట్ మా బీచ్ పెట్రోల్ అని, మన మధ్య ఎమర్షన్ పాయింట్స్ బ్యారికేడింగ్ అని ఇక్కడ అంతా బాగా ఇచ్చేసాం. మేము అవేర్నెస్ బాగా పెట్టాం. కానీ వీళ్ళకి ఇక్కడ ఉన్న స్విమ్మర్స్ అంతా చెప్పినప్పుడు కూడా వీళ్ళు ఐసోలేటెడ్ ఏరియాలోకి వెళ్ళిపోయారు. ఐసోలేటెడ్ వెళ్ళిపోయి రాకీ ఏరియాలోకి వెళ్ళిపోయి వీళ్ళకి బీచ్ గురించి ఐడియా లేకపోవడం వల్ల దాంట్లో చిక్కుపోయారు. రాకీ ఏరియాలో స్విమ్మర్స్ ఇక్కడ నుంచి చూసి ఒకరిని సేవ్ చేశారు. దసరా సెలవులకు ఇంటికి రావాల్సిన విద్యార్థులు ఇలా సముద్రంలో గల్లంతు కావడం తల్లిదండ్రుల్ని కలచివేసింది. సముద్రంలో గల్లంతైన వారిలో ఇద్దరు వరంగల్ కు చెందిన వారున్నారు. వీరిలో ప్రీతిరెడ్డిది నర్సంపేట మండలం మహేశ్వరం. ప్రీతిరెడ్డి ప్రస్తుతం ఐటీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. విషయం తెలియగానే తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరో విద్యార్థి భూపతి సుశీల్ గా గుర్తించారు. సముద్రంలో గల్లంతైన మరో విద్యార్థి అనురాగ్ ది కరీంనగర్ లోని భరత్ నగర్. బీటెక్ చదువుతున్న అనురాగ్ తండ్రి రమేష్ రెడ్డి ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మరో 2 రోజుల్లో బిడ్డ ఇంటికొస్తాడని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు అనురాగ్ గల్లంతు వార్త తెలియగానే షాక్ కు గురయ్యారు. క్షేమంగా బయటకు రావాలని కనిపించిన దేవుళ్ల కల్లా మొక్కుతున్నారు. తండ్రి విశాఖకు పయనమయ్యారు. స్క్రోలింగ్ చూసి ఫోన్ ఇచ్చిన అతనికి కాల్ చేస్తే, నిజమే అన్న మేము అక్కడే ఉన్నాం, ఆ స్పాట్ నుంచే ఇస్తున్నాను అని చెప్పాడు. కరీంనగర్ 20 డేస్ బ్యాక్ వచ్చిపోయాడు. 1 మంత్ అవుతుంది అనుకోండి ఆల్మోస్ట్. వినాయక చవితి అప్పుడు వచ్చి వెళ్ళాడు. విశాఖ బీచ్ లో గల్లంతైన అనూష గాథ మరోలా ఉంది. ఉన్నత చదువులు చదివి ఆసరాగా ఉంటుందని కన్నతల్లి బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ విధి వక్రీకరించడంతో ఆ తల్లి ఆశలన్నీ అడియాసలయ్యాయి. బిడ్డ గల్లంతైన వార్త విన్న అనూష తల్లి తలడిల్లిపోతోంది. అనూష స్వగ్రామం నల్గొండ జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం. 10 ఏళ్ల క్రితమే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తల్లి రమాదేవి అన్నీ తానై పెంచింది. అనూషకు బీటెక్ చదువుతున్న ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆస్తిపాస్తులు పెద్దగా లేకున్నా తన తల్లిదండ్రుల సహకారంతో రమాదేవి పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తోంది. విద్యార్థులు గల్లంతైన వార్త విన్న కోదాడ మండలం ఆర్కేపురంలోని అనూష తాతయ్య ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాలేజీ యాజమాన్యం అనుమతి లేకుండా విద్యార్థులు బీచ్ కు ఎలా వెళ్ళగలిగారని అనూష తాతయ్య ప్రశ్నిస్తున్నారు. నా బిడ్డ బయటికి పోతున్నట్టు నాకేం తెలియదు, పర్మిషన్ ఇయ్యలేదు కాలేజీలో. వాడి దగ్గర ఇన్ని సంతకాలు తీసుకొని వచ్చిర్రు, నేను సంతకాలు పెట్టొచ్చిందిడ్డ నాకు లేకుండా చేసిర్రు, అయ్యా నా బయటికి పంపించారు, మీరు కాలేజీల మీద చర్య తీసుకున్నారు. ఇన్ని కట్టి డబ్బులు కట్టి ఇన్ని చేస్తే కూడా మా పిల్లగాళ్ళకి ఏ బంధు లేకుండా వాళ్ళు కూలు యజమాని మాకు ఏ సమాధానం చెప్పారో చెప్పాలి. రిషికొండ బీచ్ లో గల్లంతైన వారిలో మరో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన వారున్నారు. వారిలో ఒకరు దిల్షుక్ నగర్ కు చెందిన సింధూజా కాగా, హప్సిగూడకు చెందిన మరొకరు సాయి నితిన్ గా గుర్తించారు. గల్లంతైన విద్యార్థుల కోసం నేవీకి చెందిన 2 ప్రత్యేక హెలికాప్టర్లు, 2 మెరైన్ బోట్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భూ వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలో రాహుల్ తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించి భూమిని కొన్నారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి చౌతాలా. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన.
సోనియా కుటుంబానికి ప్రభుత్వం దోచి పెడుతోందని ఆరోపించారు చౌతాల. కుటుంబంపై భూ వివాదాలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే హర్యానాలో డిఎల్ఎఫ్ రాబర్ట్ వాద్రా ల్యాండ్ డీల్ పై రచ్చ జరుగుతుండగా తాజా వివాదంలో చిక్కుకున్నారు రాహుల్ గాంధీ. పల్వాల్ గ్రామంలో మార్కెట్ ధర కంటే తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించి రాహుల్ 6 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ నేత ఓం ప్రకాష్ చౌతాల. రాహుల్ గాంధీ 2008-09 మధ్య పల్వాల్ గ్రామంలో 6 ఎకరాల భూమిని ఎకరాకు 150,000 చెల్లించి కొనుగోలు చేశారని, నిజానికి అక్కడ ఎకరం భూమి 30 లక్షల ఖరీదు చేస్తుందని ఆరోపించారు హర్యానా మాజీ సీఎం. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. హర్యానా ప్రభుత్వం సోనియా కుటుంబానికి దాసోహమైంది. రాబర్ట్ వాద్రాకు అక్రమంగా భూమిని కేటాయించారు. సోనియా అల్లుడికే కాదు కొడుకుకు కూడా అక్రమంగా భూమిని కట్టబెట్టారు. పల్వాల్ గ్రామంలో ఎకరాకు 150,000 చొప్పున చెల్లించి రాహుల్ గాంధీ కొన్నారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలి. పల్వాల్ గ్రామంలో రాబర్ట్ వాద్రా రాహుల్ గాంధీలు ఇద్దరు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించి భూమి కొనుగోలు చేశారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా చూపించారు చౌతాల. అయితే ఈ ఆరోపణలు కాంగ్రెస్ కొట్టిపారేసింది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటున్నారు రాహుల్ గాంధీ. చౌతాల ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ కారణాలతోనే చౌతాల ఈ ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.